अरक नीचे पिप्चनारम्मा बिजवाड़ दुर्गम्म साक्षि तिरुपति गंगम्म साक्षि एडकोंडलवाड़ पादाल किंद पलुकुतुन्नानु पलुकु कुर्रो कुर्रो अम्मा नमस्कारम अम्मा नी मोहंलो लक्ष्मीदेवी उंडादि गानी नीकु संतोषं लेदम्मा ना माट निजमेना నీకు రూపాయి వస్తాది 100 రూపాయలు పోతా ఉండాది ఒకడు దొప్పేస్తా ఉన్నాడు తల్లి నీ దగ్గర మీ ఆయన ఆటో దొల్తా ఉన్నాడు నేను నిజమే చెప్తా ఉన్నానా ఏడు కొండల వాడ పాదాల సంచ పలుకుతున్నాను తల్లి చిత్తం చిత్తం పాయచిత్తం దేనికైనా పరిస్కారం దిగులు పడగాకు నీ మొహంలో దిగులు కనిపిస్తా ఉండాది తల్లి చేయిస్తే ఎందుకు పొరపాటు జరిగిందో చెప్తా తల్లి ఒక్కసారి నీ చెయ్యి చూపి తల్లి దొరికింది తల్లి నీ సమస్యకు పరిష్కారం దొరికింది ఈ బిడ్డ 2 సంవత్సరాల క్రితం చెయ్యిరాని తప్పు చేసిందాది ఈ ఏలుతో ఏదో చెయ్యిరాని పని చేసుందాది అవునా తల్లి బాగా గుర్తు చేసుకో 2 సంవత్సరాల క్రితం ఈ ఏలుతో ఏదో తప్పు చేసింది తల్లి ఇప్పుడు అనుభవిస్తా ఉండాది నువ్వు నా మాట వింటానంటే పరిష్కారం చెప్తాను చిత్తం చిత్తం పాయచిత్తం గిరగిరా తిరిగే దానికి నొక్కింది తల్లి ఇప్పుడు గిలగిలా గిలగిలా కొట్టుకుంటా ఉండాది నా మాట ఇంటే సినిమమ్మ పరిస్కారం దీనికి తాయత్తు పని చేయదు ఏడు కొండలవాడి దీవెన కూడా పని చేయడం లేదు దేవుళ్ళే పారిపోతా ఉండారు ఈ దెబ్బకి ఈ తల్లికి చిన్న పరిస్కారం చెప్తా ఏ ఏలితో చేసిన తప్పు ఆ ఏలితోనే సరిదిద్దుకోవాలా ఇప్పుడు మంచి అవకాశం వచ్చుండాది తల్లి నీకు నమ్మి మోసపోయి ఉండాది నీ మొహం కాబట్టి ఈసారి మంచి నిర్ణయం తీసుకొని నెమ్మదిగా అభివృద్ధి వైపు పరుగులు తీ తల్లి నమ్మకమైన బిడ్డకి ఓటేశావంటే నీ భవిష్యత్తు బాగుంటా తల్లి నీ మొహంలో లక్ష్మీదేవి ఉండాలి కానీ దాన్ని గుంజుకుంటా ఉండారు రూపాయి ఇచ్చి 100 రూపాయలు లాగుతున్నారు ఈ బిడ్డకాడ నువ్వు మళ్ళీ చేసిన తప్పు చేసినావంటే నీ మరుగుదొడ్లో కూడా దోపిడీ చేస్తారు తల్లి నీ ఇంటి పన్ను నువ్వు ఇల్లు అమ్ముకొని కట్టాల్సి వస్తాది తల్లి మంచి నిర్ణయం తీసుకుంటే ఈ తల్లికి భవిష్యత్తు బాగుంటాది కుర్రో కుర్రో కొండదేవరాన నిజం చెప్తా ఉండా ఈ స్వామి గత కొన్నేళ్ల నుంచి ఈ పసుపు చొక్క వదలలేదు పసుపును నమ్ముకున్నోడు ఎవడు మోసపోలేదు పసుపుని నమ్ముకున్నోడు ఎవడు మోసపోడు తల్లి అందుకే నీకు మంచి భవిష్యత్తు ఉన్నదయ్యా నా మాట విని ప్రజమందిని దగ్గర పెట్టుకొని అందరికి జీవితాంతం నీకు మంచి జరుగుతాది నమస్కారం అయ్యా 5 ఏళ్ళకు ఒక్కసారి వచ్చే అవకాశం తల్లి ఒక్కసారి వచ్చిన అవకాశం పోగొట్టుకుంటే మళ్ళా రాదు మీ భవిష్యత్తు మీరే నిర్ణయించుకోండి ప్రజాస్వామ్యం అంటే రౌడీ రాజ్యం అయిపోయింది తల్లి దేవుళ్ళు కూడా భయపడి పారిపోతా ఉన్నారు నీ మొహంలో ఏదో బాధ కనిపిస్తా ఉన్నది నాకు నిజమా నిజమా నీ కొడుకి రేషన్ కార్డు బీకేస్ ఉన్నారు నీ మొహంలోనే కనిపిస్తా ఉంది నీ చెయ్యి చూసి చెప్తాను ఈ ఏలుతో నువ్వేదో 2 సంవత్సరాల క్రితం తప్పు చేసుండావు చేసినావు గిరగిరా గిరగిరా తిరిగేదానికి నొక్కుండావు ఇప్పుడు నువ్వు గిలగిలా గిలగిలా కొట్టుకుంటావు ఈ బిడ్డ తల్లే నా మాటిను నీ రాత బ్రహ్మ రాయలేదు నీ రాత ఈ ఏలే రాస్తాది ఈ ఏలుతోనే నీ రాత మార్చుకోవాలా చేసిన తప్పు మళ్ళా చేయరాదు బెజవాడ దుర్గమ్మ సాక్షిగా తిరుపతి గంగమ్మ సాక్షిగా ఏడు కొండల వాడి పాదాల కింద చెప్తా ఉన్నాను తల్లి ఈసారి నువ్వు చేసే నిర్ణయం రాష్ట్ర భవిష్యత్తు కోసం చేయాలా అప్పుడే నువ్వు బాధపడతావు చేసిన తప్పు మళ్ళా చేస్తే నీ ఇంట్లో మరుగుదొడ్లో కూడా దూరి దొంగతనం చేస్తారు తల్లి నీ ఇంటి పన్ను కోసం నీ ఇల్లు అమ్ముకోవాల్సి వస్తుంది కాబట్టి ఈ కోసం నీ రాష్ట్రం కోసం నీ భవిష్యత్తు కోసం మంచి నిర్ణయం చేయి తల్లి చంద్రబాబు పరిపాలన నీకు చక్కగా ఉంటాది తల్లి చేసిన తప్పు చేయబాకు ఎవరన్నా చేస్తే తప్పు ఈ గొడుగుతో కొట్టు తల్లి చేస్తావా నీవు బాగుండాలని అరకు నుంచి వచ్చినా నేను చల్లగా చూస్తాది తిరుపతి గంగమ్మ ఉండదమ్మా అందుకే పొరపాటు చేసేసినావు ఒక్క తూరి ఒక్క ఛాన్స్ అంటే నమ్మి మోసపోయి ఉండాది నీ మూతి నేను ఫస్ట్ కోయిదర్ గురించి చెప్తా ఈ 2 ఏళ్లలో నా దగ్గరికి కొన్ని వేల మంది వచ్చినారు ఎవరికి తాయిత్తు ఇచ్చినా పని చేయడం లేదు ఎవరికి పూజలు చెప్పినా పని చేయడం లేదు ఎందుకంటే ఇది బ్రహ్మ రాసిన రాత కాదు వాళ్ళది
వాళ్ళు చేసుకున్న రాత వాళ్ళ వేలతో వాళ్ళు రాసుకున్న రాతది పొరపాటుతో వాళ్ళు చేసిన పని కాబట్టి వాళ్ళే సర్దిద్దుకోవాలా నాకేమో లెక్క బాగొస్తా ఉండాది।